శ్రీ రమణాశ్రమం, స్కందాశ్రమం. క్రమంగా ఆశ్రమంలోని భక్తుల సంఖ్య ఎక్కువ అవుతుండడం వలన 1916లో శ్రీ రమణులు స్కందాశ్రమానికి మారారు. కందస్వామి అనే భక్తుని కృషి వలన ఈ ఆశ్రమం తయారైంది. భగవాన్ తల్లిగారైన శ్రీ అళగమ్మ గారు కూడా ఇక్కడే ఉండేవారు. 1922లో శ్రీ అళగమ్మ గారు మరణవేదనలో ఉన్నప్పుడు స్వామివారు వారికి ముక్తినొసగారు. ఆమె దేహాన్ని అరుణాచల పాదం వద్ద ఖననం చేసి సమాధి నిర్మించారు. ఈ సమాధి చుట్టూ ఏర్పడిన ఆశ్రమమే శ్రీ రమణాశ్రమము. తల్లిగారి సమాధిపై నిర్మించబడిన ఆలయం పేరు మాతృభూతేశ్వరాలయం. భగవాన్ సేవకుడినైనా, జంతువులనైనా, పక్షులనైనా వారు వీరు రండి పొండి అని పిలిచేవారు. పళనిస్వామి అనే శిష్యుని కోరికపై శ్రీ భగవాన్ అక్షరమణమాలను రచించారు. అక్షరమణమాల ఒక్క గిరి ప్రదక్షిణలో అసువుగా శ్రీ భగవాన్ 108 పద్యాలు చెప్పారు. తాను ఆలోచించి పద్యాలు వ్రాయలేదని, వాటంతట అవే దొర్లాయని శ్రీ భగవాన్ చెప్పారు. ఆ పద్యాలు రాస్తున్నప్పుడు భగవాన్ కళ్ళ వెంట నీళ్లు కారాయంటారు. అక్షరమణమాల అంటే సువాసన గల దండ అని అర్థం. ఇందులో శ్రీ భగవాన్ ప్రియుణ్ణి ఉద్దేశించి పలికే కన్యపాత్రని ధరిస్తారు. ఇక్కడ విరహిణి అయిన కన్య శ్రీ భగవాన్ అరుణాచలుడు ప్రియుడు. శ్రీ రమణులు అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండటం వారి దయాద్ర హృదయానికి నిదర్శనం. అందరితో కలిసి భోజనం చేసేవారు. తెల్లవారుజామునే 2 గంటలకు నిద్రలేచి వంటింట్లో కూరలను తరిగేవారు. ఎంతో రుచికరంగా వంట చేసేవారు. నెమళ్ళు, కోతులు, కుక్కలు, ఆవులు, ఉడుతలు వారిని చేరుతుండేవి. మహర్షి వారితో మాట్లాడేవారు. అవి కూడా వారి మాట ప్రకారం నడుచుకునేవి. ఒకసారి ఒక కోతి తన బిడ్డనెత్తుకుని భగవాన్ని చేరబోయింది. చుట్టూ ఉన్నవాళ్ళు ఆ కోతిని తరిమివేయబోయారు. అయినా ఆ కోతి మహర్షిని సమీపించి తన బిడ్డను వారికి చూపింది. అప్పుడు మహర్షి, మీరు పిల్లలని, మనుషులని తీసుకువస్తున్నట్టు అది తన బిడ్డని నాకు చూపడానికి వచ్చింది, కానీ మీరు దాన్ని ఆపడానికి ఎందుకు ప్రయత్నించారు అని ప్రశ్నించారు. కోతి వారి దగ్గర కొంతసేపు ఉండి సంతోషంతో వెళ్ళిపోయింది. శ్రీ భగవాన్ తన తల్లిగారి తర్వాత లక్ష్మి అనే ఆవుకి ముక్తినొసగారు. శ్రీ భగవాన్ చాలా సందర్భోచితంగా మాట్లాడేవారు. చిన్నతనంలో వారికి పాఠం చెప్పిన ఉపాధ్యాయుడు తిరువన్నామలై వచ్చారు. భగవాన్ తాను రచించిన ఒక రచనను ఆయనకు చూపించారు. ఆయన మెచ్చుకుని దానిలోని కొన్ని పద్యాల గురించి ఎన్నో ప్రశ్నలు వేశాడు. అప్పుడు భగవాన్ అందరినీ చూసి, ఈయన బడిలో వేస్తుండే ప్రశ్నలకు సమాధానాలు ఇయ్యలేక భయపడి మదురై నుండి పారిపోయి వచ్చేశాను. మళ్ళీ నన్ను ప్రశ్నించడానికి ఇంత దూరం వచ్చారు ఈయన చూడండి అన్నారు. అమెరికా దేశస్థురాలు ఒక ఆమె ఆశ్రమానికి వచ్చింది. ఆమెకు నేల మీద మఠం వేసి కూర్చోవడం చేతకాక కాళ్ళు మహర్షి వైపు చాచి కూర్చున్నది. భారతీయ సాంప్రదాయం ప్రకారం అట్లా కూర్చోవడం అగౌరవ సూచకమని ఆమెకు తెలియదు. ఒక భక్తుడు ఆమెను సమీపించి కాళ్ళు ముడుచుకుని కూర్చోమని చెప్పాడు. భగవాన్ దీన్ని గమనించి ఆమెను బలవంతం చేయడం తగదు అని చెప్పారు. అయినా భక్తులు ఒప్పుకోకపోవడంతో భగవాన్, ఓహో అట్లాగా, అయితే నేను కాళ్ళు చాపు కూర్చోవడం వలన ఇతరులకు అగౌరవపరుస్తున్నానన్నమాట, నువ్వు చెప్పింది నాకు వర్తిస్తుంది కదా అంటూ ఒక రోజంతా మఠం వేసుకునే కూర్చున్నారు. వారు తిరిగి మామూలు కాళ్ళు చాచు కూర్చునేటట్టు చేయడానికి ఎంతమంది భక్తులు వేడుకోవాల్సి వచ్చిందో. భగవాన్ చాలా పొదుపరి. ఒకసారి వారి కౌపీనం చిరిగితే దగ్గరలో ఉన్న పొదల్లోకి వెళ్ళి దాని ముళ్ళును తుంపి దానికి బెజ్జం పెట్టి సూదిలాగా చేశారు. కౌపీనం నుంచే నూలుపోగును తీసి తాను తయారు చేసిన సూదితో చిరుగును కుట్టారు. పూలను తుంచడం సహించేవారు కారు. నేల మీద ఒక్క బియ్యం గింజ కనపడినా దానిని తీసి డబ్బాలో వేసేవారు. తన రచనల్ని, కవితల్ని వార్తాపత్రిక మీద రాసేవారు.